నవతరం నటీనటులను పరిచయం చేసే కార్యక్రమంలో భాగంగా ఇవాళ మనం గుంతకల్ చెందినటువంటి బ్రహ్మ అనే నటుడిని మనం ఒకసారి పరిచయం చేసుకుందాం. బ్రహ్మ గారు నమస్తే అండి. నమస్తే సార్. బల్లెం సినిమా మీడియా డైరెక్టరీ ద్వారా మరోసారి మనకి 21లో 19లో తర్వాత 2022లో వరుసగా 3 సార్లు యాడ్స్ ఇచ్చినటువంటి నటుడు కె బ్రహ్మ గారు. సో ఇతను వృత్తిరీత్యా కార్పెంటరు, గుంతకల్ వీరిది. సో వీరికి సంబంధించిన విశేషాలను మనం నడుచుకుంటూ మాట్లాడుతున్నాం. చెప్పండి బ్రహ్మ గారు, నాటి విశేషాలు. అనంతపురం జిల్లా గుంటకల్ మండలం గుంటకలం గ్రామంలో నేను ఒక చిన్న కార్పెంటర్ వర్క్ చేస్తూ మా గురువు గారు పరిచయం అయ్యారు. మా గురువుగారు ద్వారా నాకు మొట్టమొదటిసారిగా ఈ గోప్యం ది సీక్రెట్ అనే మూవీ నేను చేయడం సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన మా గురువు గారికి ముందుగా నేను కృతజ్ఞతలు తెలపాలి. ఎందుకంటే ఒక ఫేస్బుక్ ద్వారా మా ఫ్రెండు దినేష్ వెంకటరామ్ అనే మా ఫ్రెండ్ ద్వారా మా గురువు గారు పరిచయం అయ్యాడు. ఫేస్బుక్లోనే మాకు ఒక చిన్న అవకాశం ఇవ్వండి అని మా ఫ్రెండ్ దినేష్ గారు అడిగారు. ఆయన ద్వారా నాకు మా గురువు గారు పరిచయం అయ్యాడు. అనంతపురం జిల్లా గుంటకల్లు గ్రామం నుంచి వచ్చి నేను అవకాశం ఇస్తాను, మీరు వచ్చి చేయండి అని. గోప్యం ది సీక్రెట్ అనే సినిమాలో నాకు ఒక పోలీస్ క్యారెక్టర్ ఇచ్చాడు. ఫస్ట్ మొట్టమొదటి సినిమా నేను చేసిన సినిమా. ఇప్పటికి 11 సినిమాలు చేశాను నేను, తర్వాత జీ తెలుగులో కూడా చేశాను. సో నాకు మొట్టమొదటిసారిగా నేను చేసిన సినిమా గోప్యం ది సీక్రెట్. మా గురువుగారికి పాదాభివందనం. నాకు ఒక ఫేస్బుక్ ద్వారా నాకు ఒక సినిమా అవకాశం ఇచ్చిన గొప్ప మనసున్న మహారాజు మా గురువు. ఎందుకంటే ఒక సినిమాలో అవకాశం ఇవ్వాలంటే ఎంతో పరిచయం ఉండి ఎంతో అనుభవం ఉండే వాళ్ళకే ఇవ్వాలంటే చాలా కష్టం ఈ రోజుల్లో. అలాంటిది మా గురువుగారు ఏమీ చూడకుండా, మా గురించి తెలుసుకోకుండా ఒక మంచి మనస్సు హృదయంతో మా సినిమాలో నాకు అవకాశం ఇచ్చాడు. అప్పుడే అనుకున్నా ఇంత గొప్ప వ్యక్తి వేలల్లో కాదు, లక్షల్లో ఒకరు, కోట్లలో ఒకరు ఉండొచ్చు అని నేను అనుకున్నా. కానీ నేను ఇంతవరకు నేను చాలా తిరిగి చూశాను చాలామందిని, కానీ మా గురువు లాంటి మంచి మనసున్న మహారాజు నాకు ఎక్కడ కూడా చూడలేదు. అందుకనే మా గురువుగారు మనసులో కాదు నా గుండెల్లో ఉంటాడు మా గురువుగారు. ఇప్పటిదాకా నేను మా గురువుగారి ప్రయాణంలో ఎన్నో మా గురువుగారిని చూసి నేర్చుకుంటూ నేను మా గురువుగారిని ఫాలో అవుతూ సినిమాల్లో నేను నటిస్తూ మా గురువుగారు ఎన్నో అవకాశాలు మాకు ఎన్నో ఈ యొక్క సినిమా గురించి మాకు చెప్పడము, మాకు అనుభవాలు ఈ విధంగా నడుచుకో, ఈ విధంగా చేసుకో అని మా శిష్యుడిగా, ఒక ప్రియ శిష్యుడిగా నాకు ఎన్నో నేర్పించాడు. ఆ సినిమాలో ఎలా ఏ విధంగా మనము ముందుకు పోవాలనేది మా గురువుగారు ఈరోజు చాలా నాకు నేర్పించారు, నేర్పిస్తుంటారు, నేర్పిస్తూనే ఉంటారు. మా గురువుగారికి ఎప్పటికీ నేను మర్చిపోలేను. ఇది నాకు ఒక గొప్ప అవకాశం ఇచ్చినటువంటి భగవంతుని కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలపాలి. ఎందుకంటే అందరికీ అందరూ మంచి వాళ్ళు దొరకరు, అది మా గురువుగారు మాకు దొరకడమే మా అదృష్టము. థ్యాంక్ యూ గురుగారు. అయితే మంచి మీరు అవకాశం ఇచ్చారు. అయితే మీరు ఒక మీ గురుగారు నిర్మించినటువంటి లాస్ట్ డైరెక్షన్ చేసినటువంటి సినిమాలో మీ గురుగారికే డేట్లు ఇవ్వలేదని ఒక చిన్న ఇది ఉంది, అది ఎంతవరకు కరెక్ట్, నిజమేనా? అదేం లేదు గురుగారు, మా అమ్మ కదిలించే సినిమాలో మీరు క్యారెక్టర్ వేయాల్సిందే. మా గురువు మీరు గురుగారు అడిగితే మీరు డేట్లు ఇవ్వలేదండి. లేదు లేదు, నిజమేనా? మా గురువు గారికి ఎప్పుడు కూడా మేము ఎప్పుడు తలమంచుతాము, మా గురువుగారి మాట ఎప్పుడు మేము వేదవాక్యం. మేము ఎప్పుడు కూడా మీరు డేట్లు ఇవ్వలేదని విన్నాను, నిజమే? ఆ రోజు ఒక చిన్న సంఘటన జరిగింది అక్కడ, ఆ సందర్భంలో నేను రాలేకపోయినాను అంతే తప్ప మా గురువు గారికి ఎప్పుడు నేను. మీ జోక్ ఏంటంటే మీరు మీ గురుగారి దాంట్లో యాక్ట్ చేయాలని ఎట్లా తప్పించారో, మీ గురుగారు అంతకన్నా ఎక్కువ నా సినిమాలో మా బ్రహ్మ ఉండాలని చెప్పి తప్పించాడు. సో అయితే ఒక గురువు శిష్యుని కోసం అట్లా తప్పించడం మీ పట్లనే జరిగింది, ఎందుకంటే మీ యొక్క మీ మీద అభిమానం అటువంటిది. సో ఆయన ఏమన్నాడంటే, ఖచ్చితంగా అయ్యో నా శిష్యుడు నా సినిమాలో చేయలేకపోయాడని మీ గురుగారు బాధపడ్డారట మీ విషయంలో. థ్యాంక్ యూ గురుగారు, నాకు బాధగా ఉంది. బెంగాల్ రాజు ఇన్స్పెక్టర్గా మీరు కానిస్టేబుల్గా చేయాల్సింది అది. అవును. సో మీ ప్లేస్లో శివ చేశాడు అది క్యారెక్టర్. అవును. సో మీరు ఆ డేట్లు ఇవ్వలేదంటే అది కారణం ఏంటిది? గురుగారికి డేట్లు ఇవ్వలేదా, లేకుంటే మీరు? మా గురుగారికి ఎప్పుడు కూడా నేను డేట్లు అనేది ఏమి ఉండదు. మా గురుగారికి ఎప్పుడు అర్ధరాత్రి పిలిచినా కూడా నేను వచ్చి చేస్తాను, బట్ మా గురుగారికి ఎప్పుడు ఎదురు చెప్పను.
మా గురువు గారి మాటకి ఎప్పుడు ఎదురు ఉండదు. మరి ఆ రోజు చేయలేదంటే ఎందుకు చేయలేదు? చేయలేదు అనే దానికి కారణం ఏమంటే మా మా ఫ్రెండ్ ఒక అతను ఒక చిన్న ప్రాబ్లంలో ఆ రోజు ఇరుక్కుపోయింది. అందుకోసం ఆ రోజు ఆ యొక్క సందర్భంలో మనం లేకపోతే అక్కడ చిన్న పెద్ద ప్రాబ్లం జరిగేది. అందుకోసమని సరదాగా సరదాగా అడిగాను. మీ గురుభక్తి మాకు తెలిసిందే. సరదాగా మాకు ఫ్యాన్స్లో విష్ణు తర్వాత దినేష్ వెంకట్రామ్ తర్వాత అంత గొప్పగా మనం గుర్తు చేసుకునే పేరు మీదే. బ్రహ్మ అంటే ఎప్పటికప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా నాన్ కాంట్రవర్షియల్ వ్యక్తిగా మీ యొక్క మంచితనము, మీ యొక్క సిన్సియరిటీ, మీ యొక్క క్రమశిక్షణ పట్టుదల ఇవాళ మిమ్మల్ని కొద్దో గొప్ప ఈ స్థాయికి చేర్చాయి. తర్వాత షార్ట్ ఫిలిమ్స్లో కూడా మీరు మున్ముందు అంజలి చేస్తున్నారు. తర్వాత విజయ సేతుపతి డూప్గా కూడా మీరు ఎన్నో సినిమాలు అంటే సినిమాల్లో కాకుండా విజయ సేతుపతి లాగా మీరు కొన్ని డూప్ క్యారెక్టర్స్ దీంట్లో యూట్యూబ్లో చేస్తున్నారు. సో అది విజయ సేతుపతిని తీసుకోవాలని ఎందుకు అనిపించింది? అది సూట్ అవుతుందని ఎందుకు అనిపించింది ఫస్ట్? గురుగారు అది నేను ఒప్పిన సినిమా చూసిన తర్వాత అతను చేసిన ఆ వైలెంట్ క్యారెక్టర్ నాకు చాలా గుండెలో అతుకుపోయింది. అది బ్రెయిన్లో అట్లే నిలబడిపోయింది. ఆయన చేసిన యాజ్ ఎ గ్రేట్ యాక్టర్ ఆయన యాక్టర్ అటువంటి క్యారెక్టర్ నాకు నేను చేయాలనే ఒక లీలమైపోయినాను. ఆ సినిమాలో చూసి నేను చేయాలి, ఇలాంటి క్యారెక్టర్ నాకు ఉండాలి, ఇలాంటిగా డైలాగ్స్ ఉండే క్యారెక్టరు ఇలాగా ఇలా నటించాలనే ఒక కోరిక నాలో తపన కలిగింది. సో అందుకనే నేను ఖచ్చితంగా అది చేయాలి, నేను చేయగల. పేరేంటి ఆ షార్ట్ ఫిలిం పేరు? ఒప్పిన డైలాగ్స్ స్కూప్ గుంటకల్ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను గురుగారు. వెరీ గుడ్, బాగుంది, చాలా బాగుంది. మీరు సెట్ కూడా అయ్యారు దానికి, చాలా బాగుంది. చాలామంది 1000 కామెంట్లు. ఇప్పుడు కూడా చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా భవిష్యత్తులో మేము సినిమా చేస్తే విజయ సేతుపతి లాంటి క్యారెక్టర్ ఉంటే నీతో చేయించి డబ్బింగ్ నేను చెప్పి దాని వాయిస్ బీట్ లెవెల్లో తీసుకొచ్చి చేయిద్దామని ఎన్నోసార్లు అనుకున్నాను, చెప్పడం జరిగింది. అది చేద్దాం, ఎందుకంటే మీ వాయిస్ స్మూత్గా సింగర్ లాగా సౌమ్యంగా ఉంటుంది. సో కాబట్టి నాది కొంచెం కరుకుగా ఉంటుంది కాబట్టి గొంతు, నా గొంతుతో డబ్బింగ్ చెప్పి మీకు దానికి ఒక కరుకుదనం తీసుకుందామని అనుకున్నాను నేను. థ్యాంక్ యూ గురుగారు, మా యొక్క అదృష్టం అది. థ్యాంక్ యూ గురుగారు. మా గురువుగారు ఎప్పుడు మాకు మా ఎన్నంటూ ఉండి మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. అలాంటి క్యారెక్టర్కి చేయాలనే కోరికతో ఉంది, ఉంది బలమైన కోరిక. తర్వాత మీరు ఇప్పటిదాకా నడిచిన షార్ట్ ఫిలిమ్ల పేర్లు కూడా చెప్పారు, అంటే మన వాళ్ళు చూడడానికి ఈ షార్ట్ ఫిలిమ్స్ ఇప్పటిదాకా ఏమేమి చేసారు? నేను ఒకటి వంచన, తర్వాత వచ్చేసి మన పుష్ప, తర్వాత వచ్చి విజయ సేతుపతిది ఉప్పిన డైలాగ్ స్కూప్ రెండు పాటలు చేశాను. తర్వాత వచ్చేసి ఒక దేశభక్తి అంటే స్వతంత్రం రిపబ్లిక్ డే ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. తర్వాత ఒక ఫ్రెండ్షిప్ కోసం విలువిచ్చే ఒక నాన్నగారు నాన్నకు ప్రేమతో అనే ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. ఓ వెరీ గుడ్. ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ ఒక డెమో ఫిల్ము, నేను ప్రాజెక్ట్ ఎం అనే ఒక సినిమాలో ఒక మెయిన్ విలన్గా చేశాను. అందులో ఒక డేవిడ్ అనే క్యారెక్టర్ చాలా పవర్ఫుల్ క్యారెక్టర్, అందులో సినిమా మొత్తం ఉంటున్నాను. ఆ సినిమాలో ఫైట్ సీన్ కూడా చేశాము డెమో. ఆ తర్వాత వచ్చేసి ద హంటర్ అనే మూవీలో ఒక విలన్గా చేశాను, అది కూడా సినిమా థియేటర్లో ఆడిపించారు, అది కూడా చేశాను. అంతకంటే ముందు ఫస్ట్ స్టార్టింగ్లో సెన్సార్ మూవీ, నేను తెరపైకి వెండి తెరపైకి వచ్చిన వెలుగు చూపిన మా గురువు గారి సినిమాలో గోప్యం ది సీక్రెట్ అనే సినిమాలో ఆల్రౌండర్ బళ్ళెం వేణుమాధవ్ సార్ మా గురువు గారు సినిమాలో నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత అక్కడ నుంచి అంచెలంచెలుగా ఆ తర్వాత సినిమాలు ఏంటి చాలా. తర్వాత వచ్చేసి ప్రేమ పందెం సినిమాలు చేశాను. అవును, కోట శంకర్రావు సారు మన సీనియర్ వినోద్ సార్ వాళ్ళ కాంబినేషన్లో ఒక విలేజ్ రైతు క్యారెక్టర్ చేశాను. ఆ తర్వాత మన రీసెంట్గా రాధాశ్యామ్లో చేశాము స్వామీజీ గెటప్లో. ఆ తర్వాత వచ్చేసి క్రూరం అనే సినిమాలో ఎస్ఐ క్యారెక్టర్ చేశాను. తర్వాత వచ్చేసి రెండాత్మల ప్రేమ కథ అని ఒక మూవీ చేశాను, రంజిత్ కుమార్. తర్వాత వచ్చేసి గోప్యం ది సీక్రెట్ అయిపోయింది, ప్రేమ పందెం ఒక సినిమా, రాధాశ్యామ్ ఒక సినిమా చేశాను, రెండాత్మల ప్రేమ కథ ఒకటి చేశాను. పల్లెవాసి అనే సినిమాలో ఒకటి మన బాహుబలి మేకర్ రామకృష్ణ సారు పక్కన అల్లుడు క్యారెక్టర్ ఒకటి క్యారెక్టర్ చేశాము, ఆ సినిమా కూడా పల్లెవాసి అనే సినిమాలో కూడా ఒకటి చేశాము. తర్వాత డెమోలు రెండు చేశాను. తర్వాత ఒక ఈ 10-15 షార్ట్ ఫిల్మ్ చేశాను. తర్వాత నా యూట్యూబ్ ఛానల్లో కూడా విజయ సేతుపతి క్యారెక్టర్ ఒక రెండు షార్ట్ ఫిల్మ్స్, ఒక పుష్ప అనే ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. ఈ విధంగా నా బాట కొనసాగుతూ మా గురువు గారి ఆశీర్వాదంతో నెక్స్ట్ సినిమాలో విజయ సేతుపతి క్యారెక్టర్ ఆ విధంగా ఒకటి నా కోసం మా గురువు గారు నా యొక్క ప్రేమతో నా మీద అభిమానంతో నాకు అట్లాంటి క్యారెక్టర్ ఒకటి ఇస్తానని. బళ్ళెం సినిమా మీడియా డైరెక్టర్ మీద సినిమా డైరెక్టర్లో ఈ డైరీలో నా యొక్క పేజీ, నా ఫొటోస్, నా యొక్క
ఈ యొక్క ఈ డైరీలో పడడమే నాకు ఒక అదృష్టము. ఎందుకంటే మా గురువుగారి యొక్క చేతుల మీదుగా నేను ఈ డైరీ తీసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను చాలా దూరం నుంచి వచ్చాను, అనంతపురం జిల్లా గుంతకల్లు. సో అందుకోసం మీకు ఒక కాంప్లిమెంటరీగా మీ యాడ్ లేకపోయినా కూడా మీకు ఇంకొక డైరీ కూడా నేను ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలోనే ఇస్తున్నాను. ఇది 2020 డైరీ. థ్యాంక్ యూ గురు. ఇది కూడా ఉంచండి. ఈ డైరీ యొక్క ప్రత్యేకత ఏంటో ఒకసారి మీకు చెప్తాను. 16 సంవత్సరాల నుంచి ఒకే హీరో ముఖ చిత్రంతో రాజేంద్ర ప్రసాద్ గారిది. ఇక్కడ చూడొచ్చు మనము, ఇక్కడ ముఖ చిత్రంలోనే మొత్తం 16 ఉన్నాయి. సో అందులోని 2020 కూడా మీకు ఇచ్చాను. సో ఉంచండి. తర్వాత మీ యూట్యూబ్ ఛానల్ పేరు ఒకసారి చెప్పండి. గుంటకల్ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్. దాన్ని కూడా, ఆ ఛానల్ కూడా మనం సబ్స్క్రైబ్ చేయండి, మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు గుంతకల్ బ్రహ్మ పరిచయం చూసాం కదా, మరి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ గుంతకల్ బ్రహ్మ గారు. ఇంకా మీరు మున్ముందు ఇంకా మంచి విజయాలు సాధించాలని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ యువర్స్ బల్లెం వేణుమాధవ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించి మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే. జై హింద్.